వెల్కమ్ టు స్వాన్ క్రియేటివ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి విమోచనమా ఆక్రమణ విలీనమా ఈ మూడు ప్రశ్నలు తెలంగాణ సమాజం నుండి రాకున్న రాజకీయ పార్టీల మనుగడ కోసం ప్రశ్న సంధించే ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ఏదైతేనే అది విమోచనమైన విలీనమైన ఆక్రమణైనా తెలంగాణ సమాజానికి స్వేచ్ఛా వాయువులు ఇచ్చిన పోరాటం దాని గురించి ఇవాళ తెలుసుకుందాం తెలంగాణ విమోచన దినోత్సవం నిజాం కబంద్ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ పదిహేడు రోజున తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటీష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రని అయ్యానని ప్రకటించుకున్నాడు హైదరాబాద్ అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు కానీ సంస్థానంలో ప్రజలు తమ భారతదేశంలో కలవాలని కోరుకున్నారు ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ మరట్వాడ కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతోంది ఒకవైపు దేశ్ముఖ్ జాగీర్దార్ దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే మరోవైపు నిజాం అండతో రజాకారులు చెలరేగిపోయారు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని హత్యాకాండను కొనసాగించారు నిజాం ప్రోద్బలంతో రజాకారుల నాయకుడు కాశీం రజ్వే ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగు ఎగురేస్తానని విర్రవీగాడు ఇలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్య సమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి ఈ సంస్థలన్నిటినీ నిషేధించాడు ఉస్మాన్ హలీఖాన్ భారతదేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది దీనికి పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపో లొంగివాట్ ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది అందుకే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేసేవారు గోళ్ల కింద గుండు సూదులు బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు సిగరెట్లతో కాల్చేవారు బొటన వేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు చెవులకు బరువులు కట్టడం ఛాతిపై పెద్ద బండలు పెట్టడం కాగే నూనెలో వేళ్ళు ముంచడం ఆనాడు సాదా సాధారణమైన శిక్షలు ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసేవారు ధాన్యాలను బలవంతంగా లాక్కునేవారు ప్రజలు తిండి లేక అలమటిస్తే పట్టించుకునేవారు కాదు నిజాంచే చే ఉసగొల్పబడిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి కాడికి దోచుకునేవారు ఈ భయంకర పరిస్థితిని చూసి వందే మాత్రం రామచంద్రరావు ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా తొంభై రకాల పన్నులు విధించారు ప్రజల బతుకు అధ్వాన్నమైంది దుర్భరమైంది పన్నులు కట్టలేని పరిస్థితిలో గోల్లూడగొట్టారు లేవీ కొలవకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్లిన సంఘటన అనేకం ఎదిరించినందుకు బైరాన్పల్లిలో నూట ఎనిమిది మందిని కాల్చి చంపారు నిర్మల్లో వెయ్యి మందిని ఉరితీశారు గాలిపెల్లిని తగలబెట్టారు చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో షేక్ బందగి విన్నూర్ రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గుండాలు హత్య చేశారు భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు అయినా అతని ఆటలు నిజాం ప్రధాని లాయకలి నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు పోలీస్ చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్ కోటి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కేఎం మునిషిని కలిశాడు అప్పటికే సమాచార సాధనాలు తెగిపోవడంతో ఎటు అర్థం కాక కాలబీరానికి దిగాడు లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదని మునిషి చెప్పడంతో నిజాం ఒప్పుకోక తప్పలేదు బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనమైంది అప్పుడు ఇక్కడ ప్రా ప్రజలకు అసలైన స్వాతంత్రం లభించింది నిజాం ప్రధాని లాయకలిని తొలగించడమే కాకుండా ప్రజలకు నరకయాతనను చూపించిన కాసిం రజీని అరెస్ట్ చేశారు నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున సైనిక చర్య మొదలైంది సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి బీదర్ నుండి రెండోది కలిసింది మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడిన ఆ తర్వాత క్షీణించింది తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించిన నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్యూ అతిథిగ్రహంలో బంధించిన భారత్ ఏజెంట్ మునిషిని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు దీంతో ఆపరేషన్ పోలో విజయవంతమైంది సెప్టెంబర్ పదమూడున జేఎన్ చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది సెప్టెంబర్ పద్దెనిమిదిన సైనిక చర్యకు నేతృత్వం వహించిన జేఎన్ చౌదరి సైనిక గవర్నర్గా పదవీ ప్రమాణం చేశాడు ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు ఆ తర్వాత దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగే మార్చి పంతొమ్మిది వందల యాభై రెండులో బోరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది అప్పటి నుంచి ప్రజాస్వామ్య విధానంలోనే పాలనే మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది